हेलो नमस्ते वेलकम टू सनी टीवी नेनु मी अनुष मन मुंदुगा ये पूज मोदलुपेट्टिना ये शुभ कार्यालु मोदलुपेट्टिना विनायकुडि पूज तो स्टार्ट चेयडं मन आनवायिती अलागे वैजाग् लो संपत् विनायकुडि टेंपल एंत फेमसो बेल्लम विनायकुडि टेंपल कूडा अंते फेमस ई रोजु इंकोन्नि विषयालु मनं तेलुसुकोवडानिकि बेल्लम विनायकुडि टेंपल दग्गरिकि वच्चां लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां पदंडि श्रीकांत गुरु गारिनि अडिगि इंकोन्नि विषयालु मनं तेलुसुकुंदां नमस्ते गुरुगारु చెప్పండి బెల్లం వినాయకుడు టెంపుల్ గురించి ఇంకొన్ని విషయాలు మాకు తో చెప్తారా తప్పకుండానండి ఓం గణానాంద్వా గణపతగం భవామహే కవిం కవే నామ భవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పల ఆన శృణ్వన్ ఔతభస్కీర సాధనం శ్రీ ఆనంద గణపతి స్వామి దేవతాభ్యో నమః ఈ దేవాలయం ఆలయ చరిత్ర విశేషాలు ఏమిట్రా అంటే ఈ దేవాలయానికి ఎదురుగుండా సముద్రము సముద్ర గర్భములో వైశాఖేశ్వరుడు అనే స్వామివారిని సాక్షాత్తు దేవతలు ప్రతిష్టాపన చేసి అర్చనాది అభిషేకాలు చేసుకునేవారట. ఆ దేవాలయాన్ని కంచు ఇటుకతో ఆ దేవాలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడు గమనించి, అయ్యో నా స్వామి దేవాలయం సముద్ర గర్భంలోనే కలిసిపోతున్నాదని బాధపడి చంద్రుడు ఈశ్వరుడు కోసం ఘోర తపస్సును చేయగా చంద్రుడు తపస్సుకు మెచ్చి మళ్ళీ ఇక్కడ స్వామివారిని ఇక్కడ స్వయంభూగా వెలవాలని కోరాడు. చంద్రుడు తపస్సుకు మెచ్చి ఇక్కడ ఈశ్వరుడు స్వయంభూగా వెలిశారు. అయితే విశేషం ఏమిట్రా అంటే ఆనంద గణపతిగా అలాగే అన్నపూర్ణాదేవిగా సూర్యనారాయణ మూర్తిగా నందిగా నాలుగు మూర్తుల్ని సాక్షాత్ చంద్రుడు ప్రతిష్టాపన చేశారు. అయితే విశేషం ఏమిట్రా అంటే ముందుగా ఈశ్వరుడు ప్రతి శివాలయం అన్నది తూర్పు ముఖంగా ఉంటుంది, కానీ ఇక్కడ తూర్పు ఆగ్నేయాల మధ్యలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. అయితే పరివార దేవతలు అంటే ఈశ్వరుడితో పాటు ఇతర పంచాయతీ పరివార దేవతలు ఉండాలి కాబట్టి గణపతిని కూడా సాక్షాత్ చంద్రుడే స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. అయితే విశేషం ఏమిట్రా అంటే స్వామివారు భక్తులకు ఆనందాన్ని అంటే భక్తుల యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆనందాన్ని స్వామివారు ఇస్తాడు కాబట్టి ఆనంద గణపతిగా చంద్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అయితే ఇక్కడ విశేషం మరొక విశేషము స్వామివారు బెల్లం గణపతి అని పిలుస్తారు. ఎందుకు ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చింది అని అంటే ప్రథమ పూజ్యుడు గణపతి. గణపతికి ఏ విఘ్నాలు లేకుండా భక్తులకు వారి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆ విఘ్నాలు తొలగిపోతాయి కాబట్టి ఆయనకి మామూలుగా మనం ఇంట్లో ఆది పూజ్యం అనగా ప్రథమ పూజ్యంగా గణపతిని మనం ఆరాధన చేస్తాం. అయితే గణపతి పూజ చేసేటప్పుడు క్షిప్ర గణపతి మొదలుకొని ఇతర కార్యక్రమాలు ఇతర దేవతలను ఆహ్వానం చేయాలన్నా ముందుగా గణపతి నుంచి మనం ఆరంభిస్తాము. అలాంటిది భక్తులకు ఆనందాన్ని ఇవ్వాలి, ఈ దేవాలయంకి వచ్చే భక్తులకి స్వామివారు ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా ప్రతిష్టాపన చేశారు సాక్షాత్ చంద్రుడు. మంత్రము తాంత్రికమని మనకి ఆరాధనా రూపాల్లో రెండు ఉన్నాయి. మంత్రానికి వచ్చేసరికల్లా షోడశ గణపతులు 16 గణపతులు మన శాస్త్రంలో చెప్పారు. తాంత్రికానికి వచ్చేసరికల్లా వారు మూడే గణపతులు చెప్పారు, ఎడంవేపు తండము లేదా మధ్యలో తండము లేదా కుడివేపు తండము అని. అయితే ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఆ దిక్సూచి మొత్తం కూడా పూర్తిగా కుడివేపుగా ఉండాలి. అలాగ ఉన్న మూర్తిని ఆరాధించడం వల్ల సర్వకార్యములు స్వామివారు సిద్ధింపజేస్తారని కుడివేపు తండంతో ఉన్న గణపతిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అయితే ఇక్కడ స్వామివారికి బెల్లం నివేదన చేస్తూ ఉంటారు. ఎందుకు స్వామివారికి బెల్లమే ఎందుకు నివేదన చేయాలి అని అంటే ప్రథమ పూజ్యుడు గణపతి, అందులో భగవదానుగ్రహం పొందిన భక్తుడు భగవంతుడికి ప్రీతైనది అంటే ఇష్టమైనది ప్రార్థనా రూపంలో కానీ లేదా అర్చనా రూపంలో కానీ లేదా నివేదన రూపంలో కానీ తన భక్తిని తన ఆనందాన్ని తెలియజేస్తాడు. గణపతికి ఇంట్లో మనం పసుపు గణపతికి పూజ చేసిన ఒక కొబ్బరికాయ ముక్క లేకపోయినా పర్వాలేదు, ఆయనకి చిన్న ముక్క బెల్లం ముక్క పెడితే చాలు ఆయన దానికి సంతృప్తి చెందుతాడు. మరి మనకి మనం అనుకున్న మనోభీష్టాన్ని స్వామివారు నెరవేర్చి భక్తుడికి ఆనందాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆనందంగా ప్రీతికరంగా ఏదైతే ఉన్నదో అదే నివేదన చేయడం ఇక్కడ పూర్వకాలం నుంచి వస్తున్నాయి.
అందుకని ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతి అని అంటారు. ఇక్కడ స్వామివారికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకుని మనసులో వారి యొక్క మనోభీష్టాన్ని చెప్పుకుని వారి యొక్క మనోభీష్టం నెరవేరిన వెంటనే ఎవరి శక్తానుసారంగా వారు అంటే వారి శక్తానుసారంగా యథాశక్తిగా స్వామివారికి ప్రీతైన బెల్లము నివేదన చేయడం వల్ల ఇక్కడ భక్తులు బెల్లం గణపతి అని అంటారు. అసలు పేరు ఆనంద గణపతి. స్వామివారు భక్తులకు అనుగ్రహించి భక్తులకు ఆనందాన్ని స్వామివారు ఇవ్వాలి అని సాక్షాత్ చంద్రుడు స్వామివారిని ఈ విధంగా ప్రతిష్టాపన చేశారు. ఈశ్వరుడు స్వయంభూలింగము, విశేషము స్ఫటికలింగము. స్వామివారు చిన్నదిగా స్ఫటికలింగంగా ఉంటుంది, రాతి స్ఫటికలింగం, అలాగే సజ్జోజాత లింగంగా చెప్తారు ఇక్కడ ఈశ్వరుణ్ణి. విశేషము వైశాఖేశ్వరుడు అనే నామధేయంతో స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ స్వామికి ఆరాధన చేసినా నమస్కారం చేసినా చాలు, ఏకకాలం ఒకే సమయంలో రెండు శివలింగాలకి చేసిన ఫలితాన్ని మనం ఇక్కడ పొందగలుస్తాం. అయితే మరొక విశేషము అన్నపూర్ణాదేవి. ఇక్కడ అన్నపూర్ణాదేవిగా సాక్షాత్ చంద్రుడు ప్రతిష్టాపన చేశారు. విశేషం ఏమిట్రా అంటే అమ్మవారు అన్నపూర్ణాదేవి అనగా అందరికీ తెలుసున్నది అమ్మవారు గరిట పాత్ర పట్టుకున్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ త్రిశక్తి అన్నపూర్ణాదేవిగా చంద్రుడు ప్రతిష్టాపన చేశారు. త్రిశక్తి అనగా అమ్మవారి యొక్క వెనకాతర రెండు చేతుల్లో కూడా జపమాల పుస్తకాన్ని ధరించి ఉంటుంది. అంటే సరస్వతి రూపాన్ని అక్కడ అమ్మవారు మనకు దర్శనాన్ని ఇస్తున్నారు. అలాగే ముందున అభయ వరదము, అభయము అలాగే వరదము, పార్వతీ ముద్ర. అలాగే లక్ష్మీదేవి తామర పువ్వు పైన ఎలా వేయించేసి ఉంటుందో అమ్మవారు లక్ష్మీదేవిలాగా ఇక్కడ అమ్మవారు కూడా తామర పువ్వు పైన వేయించేసి ఉంటారు. అందుకని మూడు శక్తులతో కూడుకున్న స్వరూపిణి కాబట్టి త్రిశక్తి అన్నపూర్ణాదేవిగా సాక్షాత్ చంద్రుడు సూర్యనారాయణ అన్నపూర్ణాదేవిని ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ అలాగే సూర్యనారాయణమూర్తి భూప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సూర్యనారాయణమూర్తి ఉంటారు. స్వామివారి విశేషం ఏమిటి? సాక్షాత్ చంద్రుడు సూర్యనారాయణమూర్తిని ప్రతిష్టాపన చేయడానికి కారణం ఏమిటంటే శివ పంచాయుధనమని ఒక శివ ఆగమానికి సంబంధించిన ఆయుధనం ఉంటుంది. పంచాయుధనంలో శివ సూర్యనారాయణమూర్తి కూడా ఉండాలి కాబట్టి చంద్రుడు సూర్యనారాయణమూర్తిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అయితే విశేషము సప్తాశ్వరథమారుడు అంటే ఏడు అశ్వాలతో సూర్యనారాయణమూర్తి వారు ఉండాలని శాస్త్రము. కానీ ఇక్కడ స్వామివారు విశేషంగా కృష్ణ జింక అనే జింక వాహనం పైన వేయించేసి ఉంటారు. అలాగే సూర్యనారాయణమూర్తి అంటే స్వామి ఉదయించేది తూర్పు వైపు, స్వామి దేవాలయం కూడా తూర్పుగా ఉండాలని శాస్త్రం ఉంటుంది. కానీ ఇక్కడ స్వామి దక్షిణంగా తిరిగి ఉంటాడు. అలాగే సూర్యనారాయణమూర్తికి ఎక్కడా కూడా సర్పాన్ని ధరించి ఉండడు, ఇక్కడ సర్పాన్ని ధరించి ఉంటాడు. ఎందుకు ఈ విధంగా చంద్రుడు ప్రతిష్టాపన చేశారు అంటే వర్షా ఋతువు అనే సమయంలో కృష్ణజింగ వాహనం పైన వేయించేసి తిరుగుతాడట. అందుకని ఇక్కడ కృష్ణజింగ వాహనం పైన వేయించేసి ఉన్నారు. అలాగే దక్షిణము, దక్షిణం దిక్కు యముడు మృత్యుకారకుడు, ఈయన ఆరోగ్యకారకుడు. ఈయన దక్షిణముఖంగా తిరిగి ఉన్న సూర్యనారాయణమూర్తిని నమస్కారం చేయడం వల్ల అపామృత్యువుని కూడా తొలగిస్తాడని శాస్త్రం. అలాగే సర్పాన్ని ధరించి ఉండడం వల్ల, ఈ మూడు యొక్క విశేషముగా ఉండడం వల్ల మన శత్రువు కానీ లేదా మనని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉంటే స్వామికి నమస్కారం చేస్తే చాలట. ఎలాంటి శత్రువైనా మనని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా సరే సర్వనాశనం అయిపోతారట. అందుకని ఈ విధంగా సూర్యనారాయణమూర్తిని సాక్షాత్ చంద్రుడు స్వామివారిని ఈ విధంగా ప్రతిష్టాపన చేశారు. మరొక విశేషము మనం రోజు సంకల్పం చెప్తూ ఉంటాం. సంకల్పం అనగా మనం ఏ తిథి వార నక్షత్ర యోగకరణాల్లో ఏ రోజులో మనం ఉన్నామో అని తెలియజేయడం భగవంతుడికి. అందులో సంకల్పంలో చెప్పేటప్పుడు భరత వర్షే భరత ఖండే అంటే మనం పుణ్యభూమి కర్మభూమిలో ఉన్నాము అని తెలియజేస్తున్నాం. అమెరికా వెళితే భరత వర్షే భరత ఖండే అని చెప్పడానికి అర్హత లేదు. మన భారతదేశంలో పుణ్యభూమి కాబట్టి అంటే కర్మభూమి మనది. మనం ఏది చేసినా సరే, కోటి యాగాలు చేసినా సరే మనం ఇక్కడ ఫలితాన్ని పొందుతాం. అమెరికా వెళ్ళి మనం యాగాలు కాదు కోటి యాగాలు చేసినా సరే శూన్య ఫలితాన్ని మనం అక్కడ పొందుతాం. అందుకని కర్మభూమిగా మన భారతదేశాన్ని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే ప్రథమంగా భూమి ఆవిర్భావకాల సమయంలో కృష్ణ జింక అనే జింక సంచరించింది. ఆ జింక సంచరించిన స్థలమే పవిత్రమైన స్థలము అని భావించి
స్వయంభూ అయిన పవిత్రమైన గంగా యమునా నదీ సరస్వతి నదులు అలాగే స్వామివారులు అనేక దేవతామూర్తులుగా భగవంతుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రం మన భారతదేశం అలాంటి కర్మభూమిలో మనం కృష్ణ జింక అంటే ఎంతో పవిత్రమైన జింకల్లో ఆ జింక పవిత్రత ఆ జింక ఆసనం కానీ జింక కూడా మహావిశేషము కాబట్టి అలాంటి కృష్ణ జింక సంచరించిన స్థలమే పవిత్రమైన స్థలం కాబట్టి మన భారతదేశంలో పవిత్ర నదులన్నీ ఉండడానికి కారణం అలాంటిది ఇక్కడ ఈ దేవాలయ క్షేత్రంలో స్వామివారి కృష్ణ జింక వాహనం పైన వేయించేసి ఉండడం వల్ల ఈ దేవాలయానికి రావాలి అంటే అర్హత ఉంటే కానీ రాలేరు వచ్చే నమస్కారం చేసేవారికి విశేషమైన ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడట అలాంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి ఇది